ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావుతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. సిబిఐ ఈడీ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. జూలై 1న బెయిల్ ఇచ్చేందుకు ఆ కోర్టు నిరాకరించింది. దాన్ని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు విచారణను ఇవాళకి వాయిదా వేసింది. అయితే మరోపక్క కేటీఆర్ తో పాటు దాదాపు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ వెళ్లారు. కవితకు బెయిల్ లభిస్తుందని ఆశాభావం వారు వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ సుప్రీంకోర్టులో కవితకు సంబంధించిన బెయిల్ పిటిషన్ అయితే విచారణ జరగబోతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్ చెప్పండి, ఇవాళైనా చూస్తే కవితకు బెయిల్ వస్తుందంటారా? దీనికి సంబంధించి అటు బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అలాగే కవితకు సంబంధించిన లీగల్ టీమ్ ఏముంటుంది? ఇప్పుడు ఒక కీలక తీర్పు ఈ రోజు రాబోతే, ఏదైతే సుప్రీంకోర్టులోని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేసులో ఈ రోజు అయితే తీర్పు అయితే ఇవ్వనుంది. ముఖ్యంగా బెయిల్ కి సంబంధించి ఈ రోజు తీర్పు అయితే రానుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే పలు కారణాలుగా ఇప్పటి వరకు కూడా కవిత బెయిల్ కి సంబంధించి వాయిదా పడుతూ వస్తూనే ఉంది. అలాగే మరొక పక్క అయితే జూలై 1న బెయిల్ ఇచ్చేందుకు కూడా కోర్టు నిరాకరించింది. ఆ తర్వాత దాన్ని సవాల్ చేస్తూ కూడా ఏదైతే ఎఫ్ఐసి కవిత సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించింది. ముఖ్యంగా ఢిల్లీ లెక్కర్స్ క్యాంప్ లోని తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే పలుమార్లు ఏదైతే కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ వేసుకున్న సరే ప్రతిసారి కూడా బెయిల్ క్యాన్సిల్ అయితే వస్తుంది. ఈసారి అంటే జూలై 1 కూడా ఆ బెయిల్ కోర్టు నిరాకరించడంతో దాన్ని సవాల్ చేస్తూ కూడా రౌజవన్నీ కోర్టులోని అలాగే ఢిల్లీ హైకోర్టులో వాళ్ళ తర్వాత సుప్రీంకోర్టులో పలు కారణాలుగా ఏదైతే బెయిల్ మంజూరు కాకపోవడంతో ఈ రోజు దీనికి సంబంధించి కవిత బెయిల్ సంబంధించి విచారణ అయితే కొనసాగనుంది. అలాగే మరొక పక్క ఏదైతే ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు కూడా ఈ రోజు దీనికి సంబంధించి తుది తీర్పు అయితే ఇవ్వనుంది. అయితే మరోపక్క ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి కూడా కేటీఆర్ తో పాటు దాదాపు 20 మంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీ అయితే వెళ్లారు. కవితకు ముఖ్యంగా బెయిల్ వస్తే కనుక ఘన స్వాగతం పలికేందుకు కూడా వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. దీంతో కవితకి బెయిల్ వస్తుందో లేదా అని ప్రస్తుతం బీఆర్ఎస్ నేతల్లో కూడా ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఏదైతే ఈడీ సిబిఐలోని వరుసగా బెయిల్ చేసుకున్న సరే కవితకు నిరాకరించాయి. అలాగే ఢిల్లీ లిక్కర్స్ క్యాంప్ సుమారు సౌత్ లాబీకి సంబంధించి కూడా కవిత కీలకంగా వ్యవహరించారంటూ కూడా ఈడీ సిబిఐ కూడా ఏదైతే ఆరోపణల నేపథ్యంలో కవితను అరెస్ట్ చేశారు. ఇప్పటి వరకు కూడా కొన్ని నెలల నుండి కూడా కవిత తిహార్ జైల్లోనే అయితే ఉంటున్నారు. అలాగే మరొక పక్క తమ ఆరోగ్య సమస్య వచ్చినా సరే బెయిల్ ఇప్పటి వరకు కూడా కోర్టులో అయితే మంజూరు చేయలేదు. ముఖ్యంగా ఈ కేసులోనే అరవింద్ కేజ్రీవాల్ అలాగే మనీష్ సిసోడియా ఇప్పుడు కవిత ఇలా వరుసగా అరెస్టులు జరిగిన తర్వాత మొన్న అంటే 17 నెలల తర్వాత ఏదైతే మనీష్ సిసోడియాకి అయితే బెయిల్ అయితే మంజూరైందో అది కూడా ఏదైతే ఆరోగ్య రీత్యా ఆపరేషన్ ఉంది కాబట్టి ఆ బెయిల్ అయితే మంజూరు చేశారు. ఇప్పుడు కవితకి ఏ రకంగా బెయిల్ వస్తుంది అనేది అయితే ప్రస్తుతం మనం చూడాల్సి ఉన్న పరిస్థితి. ఈ రోజు మరికొద్ది సేపట్లో కూడా సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి విచారణ అయితే ప్రారంభమవుతుంది. విచారణ ప్రారంభమైన తర్వాత ఈ కేసుకు సంబంధించి బెయిల్ ఎందుకు మంజూరు చేయాలనే దానిపై అయితే వాదనలు అయితే జరగనున్నాయి. ఈ వాదనలు జరిగిన తర్వాత ఈ రోజు ఫైనల్ గా అయితే కోర్టు తీర్పు అయితే ఉండండి. ఒకవేళ కవితకు బెయిల్ వస్తే కనుక ఘన స్వాగతం పలికేందుకు హైదరాబాద్ నుంచి మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు ఎంపీలు కూడా ఇప్పటికే ఢిల్లీ అయితే చేరుకున్నారు. అలాగే మరొక పక్క ఇప్పటికీ ఈ కేసులోని బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఈడీ సిబిఐ కూడా వాదిస్తుంది. ఎందుకంటే ఈ కేసు కీలక దశలో ఉన్న నేపథ్యంలోనే ఢిల్లీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కొన్ని 100ల కోట్లు చేతులు మారాయంటూ కూడా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికీ ఈడీ సిబిఐ అయితే చెప్తుంది. ఇప్పుడు కనుక కవితకు బెయిల్ మంజూరు చేస్తే తను ఈ కేసు మరింత వీక్ అయిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ కేసు కీలక దశలో ఉండడంతో ప్రస్తుతం బెయిల్ మంజూరు చేయొద్దంటూ కూడా ఈడీ సిబిఐతో వాదనలు అయితే వినిపించనుంది. అలాగే మరొక పక్క కవిత ఇప్పటి వరకు కూడా జైల్లో ఉన్న నేపథ్యంలో తన ఆరోగ్య రీత్యా కావచ్చు తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే ఏదైతే వాదనలు కూడా వినిపించారు. అలాగే మరొకసారి ఈ రోజు కూడా వినిపించనున్నారు. ఇప్పుడైతే మరి కొద్దిసేపట్లో ఈ కేసు అయితే ప్రారంభం కానుంది. ఆ తర్వాత బెయిల్ వస్తుందో లేదో మనం అయితే చూడాల్సింది. థ్యాంక్ యూ కుమార్.